ఎంప్లాయీస్, యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ మై వెల్ విషర్స్, గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టికల్గా అకౌంటెన్సీ, ట్యాక్సేషన్ కూడా లివింగ్ డాక్యుమెంట్స్ తోటి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి మన్ననలో పొందడం కూడా జరిగింది. కానీ ఈ రోజున కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ కూడా కల్పించాలనే ఆలోచనతో మీకు దానికి సరిపడే విధంగా, అంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా పనిచేసే విధంగా, వెదర్ ఇట్ ఈస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ వన్, ట్రేడింగ్ వన్, సర్వీస్ వన్, ఆర్ ఎడ్యుకేషనల్ వన్, దేంట్లో అయినా సరే మీరు పనిచేసి దానికి అనుగుణంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 మంత్స్ ట్రైనింగ్లో మీకు అన్ని రకాల టెస్టులకి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ రెగ్యులర్ అది అవుతాయి. తర్వాత ఏంటంటే టెర్మినాలజీ డిఫెక్ట్స్ కానివ్వండి, తర్వాత వొకాబులరీ డిఫెక్ట్స్ కానివ్వండి, రైటింగ్ పవర్ కానివ్వండి, తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు మీరు ఆన్సర్ ఏ విధంగా చేయాలనే దాన్ని కూడా పూర్తి నిడివిలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ ఓన్లీ ఫర్ మై క్యాండిడేట్స్ హూ అండర్గో ట్రైనింగ్ అండ్ ఇన్ మై ఇన్స్టిట్యూట్స్. కానీ ఇతరులకు మాత్రం అవకాశం ఉండదు, ఎందుకంటే ఇది బిజినెస్లా చేయదలుచుకోలేదు మేము. దీంట్లో ఏంటంటే విత్ ఇంతవరకు ఒక ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఇచ్చే ఏ ఆర్గనైజేషను వసూలు చేయని సర్వీస్ ఛార్జెస్ తోటి, అంటే కేవలం మీకు ఎంప్లాయబిలిటీ కలగజేయడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అయిన ఖర్చులు మందమే మేము క్లెయిమ్ చేసుకుంటూ మీకు ట్రైనింగ్ ఇవ్వదలుచుకున్నాము. ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటుంది. మీరు అన్ని రకాల రిపోర్ట్స్, మీరు రేషియో అనాలిసిస్ గురించి కనుక కామెంట్, అండ్ బ్యాలెన్స్ షీట్ గురించి కనుక కామెంట్, అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి కనుక కామెంట్, తర్వాత మేనేజర్ల అకౌంటెన్సీ, ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయగలుగుతారు. తర్వాత ఇంటర్వ్యూ విధానం కూడా మేము మీకు అలవరుస్తాం. కాబట్టి మీ రెజ్యూమ్ మార్చడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కేవలం ఈరోజు వరకు ఏదైతే మేము ట్రైనింగ్ ఇవ్వడానికి వసూలు చేస్తున్న ఫీజులు మాత్రమే మీ దగ్గర నుంచి వసూలు చేస్తాం. తర్వాత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కలిగి సర్వీసెస్కి కావలసిన మినిమం ఛార్జెస్ వసూలు కూడా చేస్తాం. కాబట్టి ఏంటంటే ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సంస్థలు దాదాపు మీ దగ్గర లేవు. ఎందుకంటే మీరు రెజ్యూమ్ ఇస్తే రెజ్యూమే ఫార్వర్డ్ చేస్తారు, ఆ రెజ్యూమ్తో మీరు అటెండ్ అవుతారు, కానీ అది ఇక్కడ మా దగ్గర జరగదు. ఎందుకంటే మీకు పూర్తి నిడుగులో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అకౌంటెన్సీ మీద కానీ, జిఎస్టీ గురించి కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ పూర్తి నిడుగులో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే యాజ్ ఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ మా దగ్గర పూర్తి రేంజ్లో డాక్యుమెంటేషన్ ఉండే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎక్కడ డమ్మీస్కి ఛాన్స్ ఉండదు. లివింగ్ డాక్యుమెంట్స్ తోటి మీకు ఇప్పుడు జూలై, ఇఫ్ నాట్ ఎక్స్టెండెడ్ అప్ టు జూలై 31, మీకు ఇన్కమ్ ట్యాక్స్, శాలరీస్ కానీ, ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ వర్ నాట్ ఫర్ ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే లివింగ్ డాక్యుమెంట్స్, అది బ్యాంక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇతర ఇతర అదర్ బిజినెసెస్ కానీ మీరు స్వయంగా మీరు చూడగలుగుతారు. స్వయంగా మీ చేతులతో కాంపిటీషన్ చేయడం జరుగుతుంది, స్వయంగా మీరే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ లివింగ్ ఛాన్స్ దొరకడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇది ఇన్స్టిట్యూట్ లాగా ఉండదు. కేవలం మిమ్మల్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా క్రియేట్ చేయడానికి, తయారు చేయడానికి జరగబోయే కర్మాగారం అనుకోండి. కాబట్టి ఏంటంటే మీలో ఆ ఇంట్రెస్ట్ ఉంటే రేపు మండే నుంచి, అంటే మీకు క్లాసెస్ మండే మీన్స్ 31st అనుకోండి, 31st ఆఫ్ దిస్ మంత్ జూన్ మంత్ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు చేరండి, ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ లోబడి చదవండి, కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా మేము ఇచ్చే ఫెసిలిటీ ద్వారా మీరు జాబ్ సంపాదించుకునే మార్గం 100కి 100 పాళ్ళు ఉంటుందని నేను చెప్పుకుంటూ, ఇవాళ ఆ జాబ్ గ్యారంటీ కోర్స్ కాదు నేను పెట్టింది, ఎందుకంటే మా ట్రైనింగ్ క్యాండిడేట్స్కి ఇచ్చే ఎక్స్ట్రా ఫెసిలిటీ అనుకోండి. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి, నేను పార్ట్ టైం అకౌంట్ చేస్తాను, లేకపోతే నేను ట్యాక్స్ కన్సల్టెంట్గా
సెటిల్ కాదలుచుకున్నాం అని కనుక మీలో ఎవరన్నా ఆ ఉద్దేశం ఉన్నట్లయితే మీకు ఎలాగా మేము ఇప్పుడు మీరు లైవ్ డాక్యుమెంట్స్ తోటి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ మీరు ఫైల్ చేసే అనుభవాన్ని మీరు పొందగలుగుతున్నారు కాబట్టి 1 ఇయర్ వరకు మీ దగ్గర బ్యాకెండ్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి నేను ముందుంటాను. కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిస్క్రిప్షన్లో రాసిన విధంగా మీరు నాకు టెలిఫోన్లో స్వయంగా మాట్లాడండి, మీరు మెయిల్లో రాసి దాని డీటెయిల్స్ పంపమని అడగండి. ఎందుకంటే స్వయంగా మాట్లాడితే కొంత క్లారిటీ వస్తుంది, మీరు ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి బాగుంటుంది. మెయిల్ మెయిల్ చూసి నేను డెసిషన్ నేను చెప్పిన తర్వాత దాన్ని ఎప్పుడో ఒక వారం 10 రోజుల తర్వాత మీరు చూసి రావడం వల్ల ఉపయోగం ఉండదు. తర్వాత ఏంటంటే లిమిటెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మాత్రం అంటే బ్యాచ్ బ్యాచ్కి లిమిటేషనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎంప్లాయబిలిటీ కలగజేయటం వల్ల నా దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను కూడా విద్యతో పాటు మిమ్మల్ని ఉద్యోగస్తులుగా మార్చడం వల్ల కూడా ఒక తృప్తి ఉంటుంది కాబట్టి ఇదే ఆహ్వానం అనుకోండి, అవకాశం అనుకోండి. మీరు మీరు మీ పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో రాసిన నెంబర్స్తో మాట్లాడండి ఇమీడియట్గా, మీరు లేకపోతే మెయిల్ చేయండి. మెయిల్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు తీసుకోండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది, అవకాశం కూడా ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని నేను నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫర్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే టుడే.